హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో కందగడ్డతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, స్వీట్ పొటాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తినేస్తారండి. ఓసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రాసెస్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ఇలాంటి కందగడ్డలని తీసుకోండి. ఇలాంటివి అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి, అంటే పెద్దగా ఉండాలన్నమాట సైజు. ఆ తర్వాత మన దగ్గర చిప్స్ చేసుకునే ఇది ఉంటుంది కదండి, బ్లేడ్, అది పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా పొరలు పొరలుగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత సన్నగా లేయర్ లాగా వచ్చాయో, చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన వాటిని టూత్పిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ టూత్పిక్స్ని పక్కన పెట్టుకోండి. ఇలా పొటాటోస్ని తీసుకొని ఒక్కొక్క పొటాటో పీస్ని తీసుకొని ఈ విధంగా చుట్టుకొని ఇలా పెట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీయో. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ పెద్ద కష్టంగా అనిపించింది అనుకోండి, మీరు డైరెక్ట్గా కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. కానీ పొటాటోస్ని మనం సన్నగా ఇదే విధంగా చేసుకోవాలి, లేదంటే రౌండ్గా సన్నగా కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది కదా, పిల్లలైతే ఇలా ఇష్టపడి తింటారని నేను ఈ విధంగా చేశాను. చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ ఇదే ప్రాసెస్తో చేయాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎక్కువ హీట్లో ఉండొద్దండి, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ విధంగా చేయాలి. మనకు ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి, లేదంటే ఇవి లోపల ఫ్రై కావు. చూసారు కదా ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే విధంగా చేయాలి. చూసారు కదా మనకు ఎంత ఈజీగా స్వీట్ పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయో. మీకు నచ్చింది కదా ఈ వీడియో, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.